సరే చూద్దాం అయితే ఇక పట్నం వర్సెస్ పైలట్ తాండూరు పై ఆధిపత్యం కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇయాలన నెత్తడో మహేందర్న చూడో సార్ ఇయాలన నెత్తుతడో లేదో తిట్టలేదని చెప్తున్నాయి అట్లా తిట్టలేదు चुदा मिनिस्टर महेंदर रेड्डी गारु फोन एत्तलेरु मीतो माट्लाडदामंटे एं चेयाले निन्न माट्लाडंडि आ पापं आयननेना आयन आयनके यस माट्लाडु चूद्दाम अदे अंटे मी नंबर अट्ला वस्तदि कदा अनि चेप्पेसि ఇది ఏమంటున్నా చూద్దాం महेंदर रेड्डी गारु तोनी मात्लाडिते मनकि इंका क्लारिटी वच्चेदि एं जरिगिंदि अनेदि मनकु वन साइड इन्फर्मेशन दोरुकुतु तोटि महेंदर रेड्डी बदनाम अयिपोयिंडु सरे एमैंदि अनेदि तेलियदु गानी इंका कोन्नि अडगाल्सिंदे तानु चूसनट्टे चाला गौरवं नाकु तानु प्रांतंलो 94 नुंचि ఎమ్మెల్యేగా మరోసారి ఎమ్మెల్యే 6 సార్లు నేను ప్రజలకు సేవలకే నమ్మున్నాను కానీ ఎప్పుడు కూడా अधिकारू तांडूर तांडूर मेमे पोमन अधिकारे अंदर सतोष नवर तो असर माला पोली डिपार्टेंट प्रसल अंक्वरि पुलिस एसईल का फोन चेयर सीआई के एसपी गारे वो चला बहुत अवे आफीसर् सीएल डीएसपी महेंद्र रेड्डी गारु ఎప్పుడు ఫోన్ చేయరు అదేంటి ఏదో ఒకసారి కార్యకర్తలకు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రజల మధ్య ఉన్నాం కాబట్టి ప్రజలకు సేవ చేయడానికే నేను ఫోన్ చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు అది ఆ ఆడియో రికార్డ్ అయితే నేను అనలేదు మరి ఎట్లా సూచించారు అయితే ఇప్పుడు కూడా తిన్నాను మల్లతోటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక మాట చెప్తున్నారు నిన్న నుంచి ఫోన్ మాట్లాడతానే మనస్తాపానికి ఏమేను ఫోన్ మాట్లాడతానే ఉన్నా ప్రజల గురించి ఎంతగానో సిద్ధంగా ఉన్నా ఎన్ని కేసులు పెట్టినా రెడీగా నువ్వు రెడీగానే ఉన్నావు కానీ ఫోన్ చేయన్న ఎత్తన్నా జర అరే ఈయన వర్షన్ కూడా వినిపించాలి కదా మనం మనం తాండూరు ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు ఆ అపోజిషన్ ఇద్దరు వర్షన్ ఈ వర్షన్ కూడా వినిపించాలి మనము ప్రజలకి ఇగ లేపడైపోయింది గానీ ఇ అయితే మొత్తానికైతే నేను అట్లా అనలేదు నేనేమను ఉంటే నేను అసలు నేను ఎవరికి ఫోన్ కూడా చేయను అది అని చెప్పని అంటున్నా గానీ మరి అన్నలే అరే రికార్డ్ చేసుకోరా అనేం మళ్ళనుంది మరి అసలు ఏమన్నాడు అన్న ఏం కథ అనేది మనం మళ్ళొక పార్ చూడాలి ఇది ఆయన గొంతేనా కాదా ఇది మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు హలో మహేందర్ రెడ్డి గారా హలో హలో మహేందర్ అన్న నమస్కారం నమస్తే రే నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నానా అన్న చెప్పు మీరు ఫోన్ లేవడతలేరే నేను ఏ కాలమా ట్రై చేయవట్టి లేదన్న చెప్పు అన్న ఇప్పుడు మేము నిన్నటి దాకా ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి చెప్పింది వర్షన్ ఇన్పించడం చూపించడం నీ వర్షన్ ఏందో వినాలని ఉద్దేశంతో ఫోన్ చేసినమే అసలు ఇప్పుడు ఇప్పుడు సరే నిన్న జరిగింది ఏదో వ్యవహారం అయిపోయింది ఇసుక దంద గురించి ఏందన్న ఆ ఇసుక ఇప్పుడు కర్ణాటక బార్డర్లా ఆ अवसर लेकिन मनसूर पंपस्ते मंदा मैं कर्नाटक मैं अभी कर्नाटक कर्नाटक मध्य जीवन वागन उड़ी ग्राम अम जो अभी रात्रि पन्न स्टार्ट
అది అది తెలంగాణలో ఎక్కడ జరిగినటువంటి ఇస్కా మాఫియా అది. మరి మీరు అక్కడ మీ ప్రాంతము మీ తాండూరు ప్రాంతం ఆగమాగం అవుతుంటే మీరు ఎమ్మెల్సీగా ఉండి ఆ ప్రాంత వనరులను కాపాడాల్సిన మీరు మీరు సపోర్ట్ చేయకుంటే ఎట్లా అవుతుంది? ఇది ఆ వనరులు కాపాడాలనుకుంటే ఇవన్నీ వచ్చినాయి ఆ మధ్యలో ఆటంకాలు. అదిగా కొన్ని చెప్పని ఉంటాయి, అదొద్దు మీరు పంపించండి తెలుస్తుంది. ఇప్పుడు కాదన్నా కాదన్నా ఇప్పుడు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినారు, ఈ ఆరోపణలు ఖండించినారు. సరే మీరు ఆరోపణలు చేయొచ్చు ఖండించుకోవచ్చు మీకుంది, కానీ ఇప్పుడు ఆ సిఐ గారేమో నేను నిరూపిస్తా అది మహేందర్ రెడ్డి గారి వాయిస్ అని చెప్పాను అంటున్నారు, నిజంగా మీరేనా అన్నది కాదా? నేను సిఐకి చేసింది వాస్తవము. నేను ఈయన కాదు ముగ్గురికి మాట్లాడిన రోజు అన్నారు కూటకాలు ఇబ్బంది జరిగింది అక్కడ, దాని మీద నేను మాట్లాడినా అది వద్దు ఇక ముందుకు అవసరం లేదు అయిపోయింది. ఇప్పుడు ఇసుక పంచా తేలుస్తావా లేదా? ఇసుక పంచా తప్పకుండా తేలుస్తా, నేను తప్పకుండా తేలుస్తా దాన్ని. ఎప్పుడు? నేను వారం రోజుల మొత్తం దాన్ని అంతా బయట పెడతాను, ఏం జరుగుతుంది అక్కడ ఏమైతుంది మొత్తం. మీరు బయట పెట్టాలన్నా లేకపోతే ప్రాబ్లం అవుతుంది చూడు, ఎందుకంటే అది ప్రజల సొమ్ము. తప్పకుండా. రైట్, ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, ఈ విధంగా ఇసుక పంచాయతీ నడుస్తున్నాడా, ఈ ఇసుకది ఏందో తేలాలి, ఎందుకంటే ఒకటి తేలిందిగా అయిపోయింది. ఇప్పుడు సరే మహేందర్ రెడ్డి దొంగనా లేకపోతే తిట్టిండా లేదా అనేది అలా తేలుతుంది, కానీ ఇసుక పంచాయతీ ఎందుకు మరుగున పడిపోతుంది? ఇసుక పంచాయతీ కూడా మనం తెర మీదకి తేవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మహేందర్ రెడ్డి తిరిగి తిడితేనేమో సిఐ హట్ అవుతాడు, సిఐ కేసు పెడితే మహేందర్ రెడ్డి హట్ అవుతాడు, దానివల్ల మనకు వచ్చేది మనం ఉసుకే కాడు ఉండాలి. ఈ ఉసుకే కుప్పలు ఎడిపోతున్నాయి అనేది మన లెక్క. రైట్, సో ఇది పట్నం మైన మహేందర్ రెడ్డి, ఆ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డికి జరుగుతున్నటువంటి పంచాయతీ.